AI City, Fourth City, Future City, Satellite Townships లాంటి కొత్త కొత్త పేర్లతో ప్రజెంట్ వార్తల్లో ఉర్రూతలుగుతున్న హైవే శ్రీశైలం హైవే. మీకు ఈ రోజు శ్రీశైలం హైవే లో HMDA ప్రాజెక్ట్ ఒకటి చూపిద్దామని వచ్చేసాను. ఇది వచ్చేసరికి ముచ్చర్ల విలేజ్ లో ఉంటుంది. హైవే కి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. ఈ ప్రాజెక్ట్ ని ప్రజెంట్ చేస్తున్న వారు శ్రీకారం ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు JRTV. HMDA ప్రాజెక్ట్ టోటల్ ఎక్స్టెండ్ మొత్తం వచ్చేసరికి 100 ఎకర్స్. ఇక్కడ ప్లాట్ సైజెస్ వచ్చేసరికి 167 స్క్వేర్ యార్డ్స్, 200, 250, 300, 500 స్క్వేర్ యార్డ్స్, ఆల్మోస్ట్ 1000 స్క్వేర్ యార్డ్స్ వరకు ప్లాట్ సైజెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ప్రెసెంట్ అవైలబిలిటీ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇందులో ఆల్మోస్ట్ 50-60% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ICICI బ్యాంక్ నుంచి, అదే విధంగా సుందరం ఫైనాన్స్ బ్యాంక్ నుండి కూడా అప్రూవల్ అయ్యి ఉంది. అయితే ఇది HMDA ప్రాజెక్ట్ కాబట్టి ఎమినిటీస్ పరంగా ఏదైతే రోడ్ చూస్తున్నారో ఇది 60 ఫీట్ రోడ్, మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఎంట్రీ రోడ్ 60 ఫీట్ ఉంటుంది. అన్ని రోడ్స్ కూడా బ్లాక్ టాప్ రోడ్స్. ఇవి కాకుండా ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసరికి 40 ఫీట్ రోడ్ అండ్ 33 ఫీట్ రోడ్స్ కూడా ఉన్నాయి. సో మీరు చూడొచ్చు, కర్వింగ్ స్టోన్స్ అన్ని అయిపోయాయి అండ్ పెయింటింగ్స్ కూడా అయిపోయాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్ విత్ ట్యాప్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, పార్కులు, ఎంటైర్ 100 ఎకర్స్ మొత్తం కూడా కంపౌండ్ వాల్, గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్, చిల్డ్రన్ ప్లే ఏరియా. ఇలాంటి HMDA నార్మ్స్ ప్రకారం ఇవ్వాల్సినవన్నీ ఇస్తూ లగ్జీరియస్ గా క్లబ్ హౌస్ కూడా ఇవ్వబోతున్నారు. ఒక్కసారి ఈ క్లబ్ హౌస్ లో ఎలాంటి ఎమినిటీస్ ఇస్తున్నారో డిస్కస్ చేద్దాం. ఇక్కడ అవుట్డోర్ గేమ్స్ కోసం స్పెషల్ ప్రొవిజన్ ఉంది, ఇండోర్ గేమ్స్ కోసం కూడా స్పెషల్ ప్రొవిజన్ ఉంది. అవుట్డోర్ అండ్ ఇండోర్ గేమ్స్ తో పాటు మనకి ఇక్కడ మల్టీపర్పస్ హాల్, బ్యాంకెట్ హాల్, ఆల్మోస్ట్ 200 సీటింగ్ కెపాసిటీ, గెస్ట్ బెడ్రూమ్స్, స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్ ప్లే ఏరియా లాంటి ప్రొవిజన్స్, ఇవన్నీ కూడా మనకి క్లబ్ హౌస్ లో ఈ యొక్క మెగా గేటెడ్ విల్లా ప్లాట్ వెంచర్స్ లో రాబోతున్నాయి. ఒకసారి మనం ఈ శ్రీకారం ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వెంచర్ లో ఏదైతే ఉందో, దీని సరౌండింగ్స్ ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి అండ్ ఈ యొక్క లొకేషన్ రావడానికి కనెక్టివిటీస్ ఏంటి అన్నది మాట్లాడదాం. ముచ్చర్ల టౌన్ ఏదైతే ఉందో, ముచ్చర్ల గేట్ అని, అక్కడి నుంచి లోపలికి వస్తాము. శ్రీశైలం హైవే నుంచి ఇక్కడికి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో రీచ్ అవుతాం. అయితే ఈ యొక్క లొకేషన్ పక్క నుంచి మనకు ఫోర్త్ సిటీ అని చెప్తున్నారో, ఏదైతే బేగర్ కంచ కావచ్చు, మీర్ఖాన్ పేట్ అండ్ ముచ్చర్లలో, దీని పక్క నుంచి మనకి ఇంకొక మాస్టర్ ప్లాన్ రోడ్ ఉంది, అది రేడియల్ రోడ్. ఆ రోడ్ లో కనుక ఫోర్త్ సిటీని మనం జస్ట్ 10 మినిట్స్ డ్రైవ్ లో వెళ్ళిపోతాం. ఓఆర్ఆర్ అండ్ RRR మధ్యలో ఉంటుంది ఈ ముచ్చర్ల అనేది. ఓఆర్ఆర్ నుంచి 25 మినిట్స్ డ్రైవ్ లో ఈ యొక్క లొకేషన్ రావచ్చు. కందుకూరు దాటిన తర్వాత మనకి ముచ్చర్ల వస్తుంది. ముచ్చర్ల తర్వాత మనకు కడతాల్ వస్తుంది. కందుకూరు అన్నది మున్సిపాలిటీ. మనకు తుక్కుగూడా నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ కందుకూరు వరకు కూడా 2 మెనీ విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. హైలీ రెసిడెన్షియల్ పొటెన్షియల్ ఉన్న హైవే శ్రీశైలం హైవే. కందుకూరు తర్వాత వచ్చే నెక్స్ట్ డెస్టినేషన్ ముచ్చర్ల. ముచ్చర్లకి చాలా చాలా ప్రామినెన్స్ గత గవర్నమెంట్ ఇచ్చింది. ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ కూడా ఫోర్త్ సిటీ చేయాలని చాలా ఫోకస్డ్ విజనరీగా చాలా చాలా ప్రాజెక్ట్స్ ఓపెనింగ్ కూడా చేస్తున్నారు. మనకు ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఈ హైవేలోనే ఉంది. ఎయిర్పోర్ట్ నుంచి మనకు ముచ్చర్ల వరకు మెట్రో ఎక్స్టెన్షన్ అన్నది కూడా ఉంది. కడతాలో మహాపిరమిడ్ ఏదైతే ఉందో మనకి ఈజీగా విజిబుల్ అవుతుంది. డిస్టెన్స్ పరంగా చెప్పుకోవాల్సి వస్తే 10 మినిట్స్ డ్రైవ్ లో వెళ్ళిపోవచ్చు. కడతాల్లో మనకి మైసగండి టెంపుల్ అని కూడా చాలా చాలా ప్రామినెంట్ ప్లేస్. మనం కందుకూరు దాటి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనం కొత్తూరు జంక్షన్ లో వస్తాము. ఆ ఒక్క జంక్షన్ లో మనకి పెద్ద రోడ్, వైట్ రోడ్ కనబడుతుంది. అందులో మనం వెళ్ళినట్లయితే
మనకి అమెజాన్ డేటా సెంటర్ అండ్ పవర్ గ్రిడ్ లాంటివి ఉంటాయి. ఇవన్నీ ఎందుకు డిస్కస్ చేస్తున్నాను అంటే ఇక్కడ హ్యూజ్ గా మనకి ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఉంది. కమ్మింగ్ ప్రాజెక్ట్స్ ఏ కాదు, ఇక్కడ ఆల్రెడీ లైవ్ గా ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటి అంటే ఇక్కడ హార్డ్వేర్ పార్క్, ఆ తర్వాత ఫ్యాబ్ సిటీ ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడే 30,000 పైన ఎంప్లాయ్మెంట్ ఎగ్జిస్టెన్స్ లో ఉంది. ఫుల్ గా రెసిడెన్షియల్ డిమాండ్ వచ్చింది. సో దాని ఎక్స్టెన్షన్ లో భాగమే ప్రెసెంట్ కందుకూరు, ముచ్చర్ల, కడతాల్ ఇవన్నీ లొకేషన్స్ టార్గెటెడ్. అండ్ రీసెంట్ గా తెలంగాణ గవర్నమెంట్ స్కిల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసింది. ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, గర్ల్ఫ్ క్లబ్, అదే విధంగా స్పోర్ట్స్ సంబంధించినవే కాకుండా ఎంటర్టైన్మెంట్, టూరిజం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్స్ లో చాలా చాలా హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్ గ్యాదర్ చేసి ఇవన్నీ చేయాలని కొన్ని ఇనాగ్రేట్ అయ్యాయి, కొన్ని ఎట్టు కమింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో కమింగ్ డేస్ లో హ్యూజ్ పొటెన్షియల్ ఉన్న శ్రీశైలం హైవే లో ఇన్వెస్ట్మెంట్ కి మీరు ఏమైనా ప్లాట్ చూస్తున్నారు అంటే ఈ యొక్క ప్రాజెక్ట్ ని మీరు ఖచ్చితంగా ఒక్కసారి విజిట్ చేయండి. ఈ రోజు మనకి శ్రీకారం ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ముచ్చర్లలో ఉన్న ఈ హెచ్ఎండిఏ వెంచర్ ని ఇన్వైట్ చేసిన వారు ఈ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైత్రి గారు. ఒక్కసారి ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి తన మాటలు కూడా. మైత్రి గారు నమస్తే అండి. నమస్తే మేడం. మీ వెంచర్ అయితే చాలా బాగుంది. 100 acres అంటే చాలా పెద్ద వెంచర్. డెవలప్మెంట్స్ కూడా ఆన్ గోయింగ్ గా ఉన్నాయి, చిన్న బడ్జెట్ నుంచి పెద్ద బడ్జెట్ వరకు. అయితే ఒక్క క్వశ్చన్ ఉంది, ఇక్కడ ప్రెసెంట్ అయితే శ్రీశైలం హైవే బాగా బూమ్ లో ఉంది, ఇక్కడ కొన్న వాళ్ళకి ఎంత టైం లో అప్రిషియేట్ వస్తుంది? మంచి ప్రశ్న అడిగారు మేడం మీరైతే. ఎందుకంటే ఎవరైనా చాలా కష్టపడి ఆర్డర్ మనీ తోనే మనము ఏదైనా చేయాలి, ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ చేస్తాం. సో కష్టపడి సంపాదించినప్పుడు ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునేటప్పుడు మనం అనుకుంటాము ఎక్కడ పెడితే మనకు డబల్ అవుతుంది, కొంచెం మనకు హైక్ అవుతుంది అనేది చూస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ వచ్చి శ్రీశైలం హైవే అనేది ఒక ఫ్యూచర్ సిటీ అని అనౌన్స్మెంట్ చేయడమే కాకుండా నిజంగా హ్యాపెనింగ్ సిటీ లాగా ఇది అవుతుంది. ఎందుకంటే గతంలో మనం చూస్తే రికార్డ్స్ హైదరాబాద్ లో ఎలా అయితే సైబర్ టవర్స్ అనేది కట్టినప్పుడు 25 ఏళ్ళ క్రితం మనం ఊహించలేదు అంత డెవలప్మెంట్ వస్తుంది. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఆ సరౌండింగ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ కూడా ఎవరూ కూడా అనుకోలేదు హైదరాబాద్ లో ఇంత డెవలప్మెంట్స్ వస్తాయి అని. సో మనము ఇప్పుడు గచ్చిబౌలి, హైటెక్ సిటీల్లో మనం ఇన్వెస్ట్ చేయలేం కాబట్టి, సో ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ మన జనరేషన్ కోసంగా ఇన్వెస్ట్ చేయాలి అంటే దిస్ ఈస్ ద రైట్ టైమ్, రైట్ ప్లేస్ మేడం. వెల్ సెడ్. ఎందుకంటే ఒక 2-3 ఏళ్లలో ఊహించలేము, ఇక్కడ ల్యాండ్ కొనాలని ఎవరైనా వస్తే గజం ఇప్పుడే 35,000-40,000 బయట మార్కెట్ లో నడుస్తుంది, ఇంకా 100,000 రూపాయలు